స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కి గత కొంతకాలంగా హిట్స్ లేవు. వినాయక్ సక్సెస్ రేస్ లో లేకపోయేసరికి అందరూ వినాయక్ పని అయిపోయింది అనుకున్నారు. కానీ వినాయక్ కి అదే టైంలో నందమూరి బాలకృష్ణతో ఒక ప్రాజెక్ట్ సెట్ అయింది. సి కళ్యాణ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వినాయక్ తో సినిమా చేస్తానని మాట ఇచ్చిన బాలకృష్ణ సడన్ గా బోయపాటి శ్రీని పిలిచి తన తదుపరి సినిమా ఆఫర్ ని శ్రీనికి ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు మళ్లీ వినాయక్ పరిస్థితి మొదటికే వచ్చేసింది. వినాయక్ కి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రవితేజ వినాయక్ ని పిలిచి కథ రెడీ చేసుకుని రమ్మని చెప్పాడట. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో కృష్ణ అనే సినిమా వచ్చింది. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో మూవీ రాబోతుంది. డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా సినిమాతో బిజీగా ఉన్నాడు.